కొడవలూరు మండలం బిక్కిలింపేట గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లబ్రెడ్డి ప్రసన్నకుమారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన నార్త్ రాజుపాలెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సచివాలయ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో 44 సచివాలయాల పరిధిలో ఇప్పటి వరకు 49,000 స్వగృహాలను సందర్శించినట్లుగా ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను తీసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. అలంకారాల కోసం ఇచ్చిన పదవులను ఉపయోగించుకోకుండా ప్రజలకు సంక్షేమ పథకాలను ఇవ్వడంలో సమన్వయంగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు, కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు బలవుడు వచ్చింది కదమ్మా, ఒక ఫోటో ఒకటి జగన్ గారు ఓకే సార్ పట్టుకోమ్మా, కూడా ఇచ్చారు 5 లక్షలు ఒక ఫోటో అక్క మనోహర్ రెడ్డి గారమ్మా. మా రైతు భరోసా 81,000 పడుందమ్మా ఈ 3 సంవత్సరాలు. ఇప్పటి నుంచి 2,750 రూపాయలు పెంచిస్తారు, పెంచారని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. రైతు భరోసా కూడా పడింది అక్క, 40,500 పడుంది 3 సంవత్సరాలు. పెంచారు జగన్ గారు ఒక ఫోటో అమ్మా. అన్న వచ్చాను నన్ను సచివాలయం అన్న వచ్చాను కొంచెం బాగా కొంచెం పార్టీకి సంబంధించి కన్వీనర్స్ ని గ్రామ రథ సారథులను ముఖ్యమంత్రి గారు నియమించమన్నారు, నియమించాను. వాలంటీర్స్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఆ బాధ్యత అంతా వాలంటీర్స్ దే. ఈ 3 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే వాలంటీర్స్ కష్టపడి పనిచేస్తున్నారో, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళుతున్నారో, ఇవన్నీ కూడా మీ నుంచేం తప్పించేదేం లేదు. మీరు చేయాల్సిన పని ఆ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం. ఈ 3 సంవత్సరాల నుంచి ఎలా చేస్తున్నారో అదే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా కన్వీనర్స్, ఈరోజు పార్టీకి సంబంధించిన కన్వీనర్స్ ప్రతి సచివాలయానికి 3 వేశాం, ప్రతి 50 మందికి 2 గ్రామ రథ సారథులను నియమించబోతున్నాం. మీరు వాలంటీర్స్ కూడా కలుపుకొని మీరు చేయాల్సిన పని మీకు ఇచ్చినటువంటి సచివాలయ పరిధిలో పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ చాలా బాగుంది, మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లో వాళ్ళ మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఇచ్చారు. దాదాపు 185,000 కోట్లు ఈ 3 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా మనం ప్రజలకు ఇచ్చాం. ఏ కడపకు వెళ్ళినా కూడా చాలా సంతోషంగా మా ఇంటిలో బిడ్డ ఇచ్చాడు, మా మనవడు ఇచ్చాడని చెప్పి చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇందువల్ల ప్రజల్లో మనకు చాలా బాగుంది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోరు. ఇతర పార్టీల వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ మనసుల్లో పెట్టుకున్నారు, వాళ్ళకు కూడా పథకాలు ఇచ్చాం. ఇందువల్ల మనం ఇంకా కూడా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాలంటీర్స్ చేయాల్సిన పని వాలంటీర్స్ చేస్తారు, నాయకులు చేయాల్సినటువంటి పని నాయకులు చేస్తారు. ఇక్కడ ఏదో మండ ప్రతి సచివాలయానికి కన్వీనర్స్ పెట్టేసి వాలంటీర్స్ వాళ్ళకు ఉన్నటువంటి పరిధులన్నీ కూడా తగ్గించేస్తారేమని మీరు అనుకోవద్దు. మీ వర్క్ మీదే, మీరు కష్టపడి పనిచేయాల్సిందే. ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకోబోయే బాధ్యత మాత్రం మీదే. కాకపోతే పార్టీకి సంబంధించి ఈ కన్వీనర్స్, రథ సారథులు వాళ్ళు పార్టీకి సంబంధించి పార్టీ వ్యవహారాలు మాత్రం చూసుకుంటారు. ఎమ్మెల్యే పదవులు అదేవిధంగా 22 పార్లమెంటు స్థానాలు వచ్చాయనంటే పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి, ప్రజల ఆశీర్వాదం. పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రేమ అభిమానాలు ఉన్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కొంచెం తెలుసుకొని అర్థం చేసుకోండి, బాధపడద్దు. అందరికీ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను, చేస్తాడని కూడా నమ్మకం నాకుంది. ఎందుకంటే ఏదో చంద్రబాబు లాగా మాటలు చెప్పేసి వెళ్ళిపోయే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. చాలా మంచి వ్యక్తి, మీకు అందరికి కూడా తెలుసు.
చిన్న వయసులో పాదయాత్ర చేయడం, ఓదార్పు చేయడం అన్నీ చేసి ప్రజల్లో నిలబడి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకెవరు కూడా లేరు, ఏ ముఖ్యమంత్రి కూడా లేరు.